అంటే అక్కడ ఒక్క మాటతో అంతసేపు పడ్డ ఎఫర్ట్ జస్ట్ ఒక్క మాట అనేసరికి అంటే ఇంతసేపు నేను మోర్ దెన్ 10-15 మినిట్స్ ఆ రోప్ ఇలా చేసింది పోయిందా అనిపించింది. బట్ ఇప్పుడు మీరు గుర్తించారు చూడు చాలు టీషర్ట్ స్ట్రిప్ టాస్క్ లో మీరు అండ్ మీ ఫ్రెండ్ శ్రీ శ్రీ సత్య కలిసి బాగా ప్రొవోక్ చేసారు గట్టిగా ఎందుకు వీక్నెస్ మీద కొట్టాలనుకున్నారా? యా యాక్చువల్లీ గేమ్ లో ఒక పార్ట్ అంటే అవతల వాళ్ళ వీక్నెస్ తో ఆడుకోవచ్చు అని చెప్పి గేమ్ లో రూల్ లో ఉంది. సో దాని వల్లే ఆ వీక్నెస్ కూడా ఏంటంటే మనం ఎక్కువ పర్సనల్ గా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ అమ్మని కానీ నాన్నని కానీ బయట సిచ్యువేషన్స్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యా నేనైతే పర్సనల్లీ. మిగతా వాళ్ళు ఏమనుకున్నారు తెలీదు. సో అందుకని హౌస్ లో ఏదైతే సిచ్యువేషన్ జరిగాయో దాన్ని బేస్ చేసుకుని అదే వీక్నెస్ గా వాడుకున్నాం తప్ప బయట సిచ్యువేషన్స్ కానీ వేరే పర్సనల్ ఫ్యామిలీకి సంబంధించింది కానీ అది వాడలేదు. సో మీ జర్నీ వీడియోలో చూసినప్పుడు కీర్తి గాని వీళ్ళందరూ మాస్క్ పెట్టాడు, శ్రీహాన్ కొంచెం యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది అనిపించినప్పుడు మీరు నిజంగా యాక్టింగ్ చేశారా లేకపోతే మీరు ఓన్ గా మీరు ఎలా ఉన్నారో అలా ఉన్నారా? నేను అలా చేస్తుంటే ఈ రోజు రియల్ విన్నర్ అనే మాట వచ్చింది. అంటే మాకు క్లారిటీ కావాలి లోపల ఎట్లున్నారా. నేను ఇంతే బ్రో. అంటే మీరు డిఫరెన్స్ ఏమైనా చూసారా? అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది అంతే. లాస్ట్ కానీ అర్థం చేసుకున్నారో లేదో తెలియదు. మాయా విన్నర్ అవుతాడు అనుకున్నారా? ఏంటంటే మాయా విన్నర్ అవుతాడు అనుకున్నారా? అనుకున్నా. అంటే వాడు అవుతాడని తెలుసు, నేను అవుతానని తెలుసు. ఎందుకంటే కొన్నిట్లో ఒప్పుకోవాలి, మనం నిజం ఒప్పుకోవాలి. టాస్క్ గట్టిగా ఆడేవాడు, కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. నేను టాస్క్లు ఆడేవాడిని, టాస్క్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చేసేవాడిని. ఆ విషయంలో నేను ఇది అనుకున్నా. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు నమ్మకం ఉంది తన విన్నర్ అవుతాడని, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నేను విన్నర్ అవుతానని నమ్మకం ఉంది. బట్ అందుకే ఈ రోజు ఏదైతే అనుకున్నామో ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు అదే అనౌన్స్ చేశాను. ఇద్దరు విన్నర్స్ ఫర్ ద ఫస్ట్ టైం సీజన్ లో ఇద్దరు విన్నర్స్ అని చెప్పి నాకు సార్ అని మాట్లాడేది అదేంటంటే దాని వల్ల ఇదైందని చెప్పి ఫీల్ అయ్యారు. చాలా బాధపడ్డారు అందరూ, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ లేదు అనే ఫీలింగ్ లో అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోడం గానీ ఏదైనా లోన్లీ ఫీల్ అయినప్పుడు ఒక్కరొక్కరే కెమెరాలతో మాట్లాడుతూ బాధపడుతూ కనిపించారు. అప్పుడు బాగా ఎవరిని గుర్తు తెచ్చుకున్నారు మీరు? సిరీనా లేకపోయి మమ్మీనా? ఎందుకంటే టాటూ చాలా పెయిన్ఫుల్ కదా, అందుకే నేను ఎప్పుడు వద్దనే వాడిని. అయినా సరే ఎంచుకుందంటే సరే తర్వాత అర్థం చేసుకున్నాను, ఓకే ఎంత పెయిన్ఫుల్ అయినా సరే అర్థం చేసుకుంది అంటే అంత మిస్ అవుతుంది అని అర్థం చేసుకున్నాను కాబట్టి వెరీ హ్యాపీ.